ఎన్నికల్లో ఇప్పుడు పిఠాపురం సీటు హాట్ హాట్ గా మారుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే అక్కడ టీడీపీ నేత వర్మ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అయితే చంద్రబాబు బుజ్జగింపులతో వర్మ మెత్తబడి పవన్ కు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం కాస్త పక్కన పెడితే పొత్తులో భాగంగా జనసేనకు 2 ఎంపీ సీట్లు కేటాయించగా అందులో ఒకటి అయిన కాకినాడ ఎంపీ సీటుకు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఉదయ్ కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, అక్కడి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు తాను పోటీ చేస్తున్న పిఠాపురం ఎమ్మెల్యే సీటు ఇస్తానని, ఇలా సీట్లు మార్చుకుంటామని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో వర్మ తీవ్రంగా స్పందించారు. పిఠాపురం నుంచి పవన్ మాత్రమే పోటీ చేయాలని, అలాగైతేనే తాను మద్దతిస్తానని వర్మ తేల్చి చెప్పారు. పవన్ కాకుండా వేరే ఎవరు పోటీ చేసినా పల్లకి మోయనని చెప్పారు. పవన్ పోటీ చేయకపోతే తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు పవన్ కాకుండా పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తే వర్మ నుంచి సహకారం అందదనే విషయం స్పష్టమవుతోంది. ఏది ఏమైనా చంద్రబాబుకిచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రమే విజయానికి పాటుపడతానని వర్మ స్పష్టం చేశారు.